అంటే ఆఫీషియల్ గా ఎక్కడ చెప్పట్లేదు కదా, చెప్పలేదు కదా, అందుకనేనే అంటలేదు, అందుకనేనే షిఫ్ట్ అనినే అంటున్నాడు. లీగల్ గా ఉన్నప్పుడు రేపొద్దున ఈ పాయింట్ నే పట్టుకెళ్తారు కోర్టులో జగన్ గనకంటే, అంటే అందుకనే అంటలేదు అతను. షిఫ్టింగ్ అనే తన కార్యాలయం షిఫ్ట్ అంటున్నాడు. అది మరి అప్పుడు ఇంకా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ కాన్సెప్ట్ ఏంటి, ఆపిందని ఎవడన్నాడు? కోర్టు చెప్పాలే, అది ఆపితే కదా, అది కోర్టు తేల్చేదాకా అయితే నోరు మెదపకూడదు, కోర్టు తేల్చాలి. అది అంటే ఆపలేదు, అలాగే వికేంద్రీకరణ కూడా ఎక్కడ కనిపించట్లేదు. కోర్టు ఆపితే ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో నుంచి కోర్టు ఇవ్వలేదండి, నా ఎందుకు బాబుని వదిలేదు అంటే ఎట్లాగా, కోర్టు ఇవ్వాలి కదా, కోర్టులో ఉన్నప్పుడు ఎట్ట చేస్తారు. కేంద్రీకరణ జరగాలంటే కోర్టు అడ్డుపడింది, వీళ్ళు కోర్టులోనే కోర్టు ద్వారా అడ్డుపడ్డారు, అది తేలాలి కదా, కోర్టు తీరు రావాలి కదా. కానీ తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా లేదు అధికార పక్షం. వాళ్ళు ఏం చేస్తారు, ఇసే వాళ్ళు కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే అర్జెంటుగా విచారించమని కూడా అడిగింది ప్రభుత్వం, అత్యవసర విచారణ చేయమని అడిగింది. హైకోర్టు తరలించడానికి అభ్యంతరం ఏం లేదేమో కదా. లేదు, అన్ని కొలీజియం న్యాయ వ్యవస్థ అన్ని కలిపి పెట్టారు, అందులో మూడు షిఫ్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి పెట్టారు తీర్పులో. దాన్ని సవాల్ చేశారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే అంది